హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. ఈరోజు ఈ వీడియోలో నాడ్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్బాక్స్ చూద్దాం. ఇక్కడ మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది అనమాట బాక్స్, నాడ్ సీల్ బాక్స్ అనేది. సో నాడ్ అనేది ఇక్కడ కనపడతా ఉంది, సో ఇది బెటర్ అనుకుంటా. సో నాడ్ అనేది కనపడతా ఉంది. ఇక్కడ మనకు వన్ ప్లస్ లోగో మనం ఫీల్ అవుతున్నాము. సో ఇట్ సైడ్ ఏం లేదు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వన్ ప్లస్ నాడ్. ఇక మోడల్ చూసుకుంటే DN2 101, కలర్ గ్రే, అండ్ మొబైల్ ఫోన్, అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 8/21. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపీస్. యాక్చువల్గా దీని మీద ఆఫర్స్ అయితే ఏం నడవట్లేదు. సో ఎస్బీఐ కార్డుతో అయితే మనకు ఈఎంఐ తోటి అయితే 1800, అండ్ ఇన్స్టెంట్ ఆఫ్ అయితే 1200 రూపీస్ వరకు ఆఫ్ ఉంది. కాకపోతే ఈఎంఐలో పెట్టుకుంటున్న అయితే ఇంట్రెస్ట్ పడుతుందన్నమాట. ఇక ఇందులో మనకు వచ్చే చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఒక మొబైల్ యూనిట్, అండ్ పవర్ అడాప్టర్, అండ్ టైప్ సి కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్, అండ్ వెల్కమ్ లెటర్, అండ్ సేఫ్టీ ఇంజెక్షన్ పిన్, అండ్ రెడ్ కేబుల్ మెంబర్షిప్ కార్డ్ అని కూడా వస్తుంది. మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్, మనకు అందరికీ తెలిసిందే ఒప్పో వన్ ప్లస్ మిక్స్ అయిపోయినాయి అని చెప్పేసి. సో ఉత్తరప్రదేశ్లో అయినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో టోల్ ఫ్రీ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూసినట్లయితే మనకు వన్ ప్లస్ నాడ్ 2 5G, అండ్ గ్రే కలర్ ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్, 128GBకి సంబంధించినటువంటి స్టోరేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సార్ వాల్యూ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు 1.14 వాట్ ఫర్ కేజీ ఏదైతే హెడ్కి, అండ్ బాడీ చూసుకున్నట్లయితే 1.15 వాట్స్ ఫర్ కేజీగా ఉండడం జరిగిందనమాట. ఓన్లీ ఫర్ సేల్, అండ్ ఇవి పవర్డ్ బై మీడియాటెక్. ఇది మనకు డైమెన్సిటీ ప్రాసెసర్తో 1200 ప్రాసెసర్తో రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నాడ్ ఏం లేవు మొబైల్స్ డీటెయిల్స్. సో ఇవే అనమాట డీటెయిల్స్. దీని మీద డీటెయిల్స్ అయితే ఇంతే అనమాట. సో ఒకసారి ఓపెన్ చేసేసి సో లోపల మొబైల్ చూద్దాం ఎలా ఉందనేది. ఇగో ఇప్పుడు కనిపిస్తుంది కదా క్లియర్గా నాడ్ అని చెప్పి షైనింగ్గా కనిపిస్తూ ఉంది. సో బాక్స్ అయితే ఇలా ఉండడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇలా డైరెక్ట్గా మనకి హెడ్సెట్ ఉండడం జరిగింది. సో హెడ్సెట్ తీసేసామంటే మనకి కవర్ ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట మొబైల్. మనకు టైప్ సి ప్లస్ స్పీకర్ గ్రిల్, అండ్ సిమ్ కార్డ్ ట్రే కూడా కిందనే ఇవ్వడం జరిగింది, అండ్ మైక్రోఫోన్, అండ్ ఇటు ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, సిలికాన్ కేస్ ఇవ్వడం జరిగిందనమాట. సో స్ట్రాంగ్గా ఉంది. సో ఇందులో ఇంకేముంది, ఓహో మెంబర్షిప్ కార్డ్, అండ్ ద టీమ్ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఇవ్వడం జరిగింది, సేఫ్టీ ఇంజెక్షన్, అండ్ ఇవెవరు చదవరు అందరికీ తెలిసిందే. ఇక కేస్ అయితే స్టాండర్డ్గానే ఉంది. అప్లై చేసి చూద్దాం ఒకసారి మొబైల్కి. సో ఇక అది పక్కన పెట్టేస్తే ఛార్జర్ మనకిది. సో వైట్ కలర్ ఛార్జర్, ర్యాప్ ఛార్జ్ 65 వాట్స్కు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఉండడం జరిగిందనమాట. సో ఇట్ సైడ్ చూసినట్లయితే మనకు అవుట్పుట్ చూసినట్లయితే 6.5 వాట్స్ మ్యాక్స్, ర్యాప్ ఛార్జ్ 6.5 10 వాట్స్, 6.5 ఒకటి ఉండడం జరిగింది. ఇంకో అవుట్పుట్ చూసినట్లయితే 5.5 వాట్స్ 2 ఆంప్స్ ఉండడం జరిగిందనమాట. రెండు అవుట్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది, 5 వాట్స్ 2 ఆంప్స్, అండ్ 10 వాట్స్ 6.5 ఆంప్స్. సో మేడ్ ఇన్ ఇండియా కూడా రాయడం జరిగిందనమాట వీళ్ళు. సో ర్యాప్ ఛార్జింగ్, అండ్ ఇది USB 2 టైప్ సి కేబుల్ అనమాట. సో రెడ్ కేబుల్ అందరికీ తెలిసిందే. సో ఎంటీ బాక్స్. సో ఒకసారి మనం ఫోన్ అయితే ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే గ్రే కలర్ బాగుంది. సో సూపర్ అనమాట, సూపర్ స్లిమ్గా ఉంది. ఇది బ్యాక్ అనమాట. సో ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది మనకి, అండ్
మనకు పవర్ బటన్ అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండడం జరిగింది అన్నమాట. సో క్విక్గా ఒకసారి బూట్ చేస్తా. సో మెయిన్ స్క్రీన్ మీద కలుస్తాను నేను. సో ఛార్జింగ్ ఉందో లేదో, యా యప్ మొత్తం సెటప్ చేసేసి నేను మెయిన్ స్క్రీన్ మీద కలుస్తాను. మనకు మెయిన్ స్క్రీన్ అయితే ఇలా ఉండడం జరిగింది. సో వాల్పేపర్ అవన్నీ కూడా చాలా స్మూత్గా ఉండే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా రావడం జరిగిందనమాట. సో మనకు చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట మొబైల్. సో రీసెంట్ యాప్స్, సో ఇవన్నీ చూసుకుంటే మనకు సెన్సార్స్ కూడా ఏం మిస్ అవ్వలేదు, అన్ని సెన్సార్స్ వచ్చేసినాయి. ఇక మెయిన్ డీటెయిల్స్ అండ్ కెమెరా అవన్నీ కూడా ఒకసారి చెకప్ చేద్దాం. ఇదైతే ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో మనకు బ్లూట్వేర్ కూడా ఎక్కువ ఏం లేదంటే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మన అప్లికేషన్కి వెళ్ళినట్లు గూగుల్ అసిస్టెంట్, క్యాలిక్యులేటర్, క్లాక్, నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్, వెదర్, జోన్ మోడ్ ఇవ్వడం జరిగిందనమాట. సో సైలెంట్ మోడ్కి సంబంధించి ఇక్కడ ఒక బటన్ రింగ్ వైబ్రేట్ అండ్ సైలెంట్ ఇదైతే బటను ఇవ్వడం జరిగింది. సైడ్కి వచ్చిన బటన్ అని చూసారా మనకి. లాస్ట్ కిందికి వచ్చిందంటే రింగ్ మోడ్, మధ్యలో పెడితే వైబ్రేట్, అంటే ఈజీగా సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇది వైబ్రేట్ మోడ్ అండ్ పైకి తీసుకెళ్ళిందంటే సైలెంట్ మోడ్, మంచిది అని చెప్పుకోవచ్చు. లైట్ వెయిటే ఉందన్నమాట. సో మనకి ఇందులో ఏదైతే స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB వస్తే మొత్తం టోటల్గా ఇక్కడ చూడొచ్చు మీరు. సో 16.8 GB యూజ్ చేస్తుందన్నమాట. సో ఇమేజెస్ ఉన్నాయనండి. ఓ మనకు థీమ్ ఇమేజెస్ కొన్ని ఇచ్చాడు అన్నమాట. సో అందుకని తీసుకుంటుంది. బాగానే ఉన్నాయి, మనకు బ్లూటూత్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో గైస్ ఇది మనకు OnePlus Nord కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.